Hi friends, welcome to online patashala. Ee roju manam combined higher secondary level SSC staff selection commission nundi vache combined higher secondary level 10+2 andre intermediate qualification tho unde ee exam yokka details telusukundamu. So kontha mandi viewers manaki detail exam pattern enti syllabus enti ani adugutunnaru. So vaalla kosam ee video upload chestunnanu. Meeku use avadu anukunte ikkade skip cheseyandi. మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక కంప్లీట్గా చూడండి, ఓకేనా? సో ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మనకి ఈ ఆన్లైన్ పాఠశాలలో ఏంటంటే ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వొకాబులరీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే ప్రతి ఇంగ్లీష్ టాపిక్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో ఆల్రెడీ మనకు తెలుసు ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది 2019-20. సో ఆ క్యాలెండర్ ప్రకారం ఈ ఇంటర్ బేస్ మీద ఈ జాబ్ ఏంటి అనేది డీటెయిల్స్ చూద్దాము. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్. సో ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడు చేంజెస్ ఉంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు దీన్ని ఫాలో అవ్వచ్చు. సో ఇది 2019-18 ఎగ్జామినేషన్. సో మనకి చూస్తే టైర్ 1, టైర్ 2 ఉంటాయి. సో టైర్ 1 వచ్చేటప్పటికి యాక్చువల్లీ మనకి నోటిఫికేషన్ మార్చ్ 5 అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మన క్యాలెండర్ ప్రకారం అయితే మార్చ్ 5 మనకి నోటిఫికేషన్ వస్తుంది అని అన్నారు. అలాగే టైర్ 1 వచ్చేటప్పటికి 1 జూలై to 26 జూలై ఉండొచ్చు. అలాగే టైర్ 2 అంటే డిస్క్రిప్టివ్ పేపర్, అసలు టైర్ 1 అంటే ఏంటి, టైర్ 2 అంటే ఏంటి, వాటి సిలబస్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు క్లియర్గా చూద్దాము. అలాగే టైర్ 2 వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ పేపర్ 29 సెప్టెంబర్లో ఉంటుంది ఆ ఎగ్జాము. సో టైర్ 1 క్వాలిఫై అయితేనే మీరు టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. మీ ఫైనల్ సెలెక్షన్ వచ్చేటప్పటికి టైర్ 1, టైర్ 2 రెండు కలిపి ఉంటాయి. అలాగే ఇంకొక స్టెప్ ఉంటుంది, అదేంటంటే టైర్ 3, అది టైపింగ్ టెస్ట్ అనమాట. కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ అనేది కొన్నిటికి ఉంటుంది. సో వాటికి మనం టైప్ చేయాలన్నమాట. సో టైపింగ్ కూడా ఏ స్పీడ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూస్తే మనకి ఏ పోస్టులు ఉంటాయంటే లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సో ఈ పే బ్యాండ్ వచ్చేటప్పటికి, పే స్కేల్ వచ్చేటప్పటికి 5200 నుంచి 20200, అంటే స్టార్టింగ్ 5200 నుంచి పే స్కేల్ అనేది ఉంటుంది. సో మిగతా ఇన్సెంటివ్స్ అవన్నీ కలిపి ఒక 20-25,000 దాకా వస్తాయి. సో పే స్కేల్ అంటారు కదా, సో దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉంటారు. మనకి పే రివిజన్ వచ్చినప్పుడల్లా శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ బేసిక్ అనేది 5200, అది ఇంకా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్స్. సో ఇది పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇదివరకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఒక 2-3 ఇయర్స్ నుండి ఎస్ఎస్సి వాళ్ళే కండక్ట్ చేసి దాంట్లో పోస్టింగ్ ఇస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. సో ఇవి అన్నమాట పోస్ట్. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనం డెస్క్ పోస్టులు అన్నమాట. కూర్చుని డేటా ఎంటర్ చేయడం కానీ, లేదంటే ఏదన్నా ఫైల్స్ వచ్చినప్పుడు వాటిని అనలైజ్ చేయడం కానీ, ఎక్సెల్ షీట్స్లో మనం రాయడం కానీ, లేదంటే లెటర్స్ పంపించడం కానీ, ఇలాంటి పోస్టులు అన్నమాట. సో ఎంటీఎస్ కన్నా కొంచెం పైన క్యాడర్ అన్నమాట. జస్ట్ మీరు టేబుల్ దగ్గర కూర్చుని కంప్యూటర్లో సిస్టంలో వర్క్ చేయడమే, ఓకేనా? సో ఈ వేకెన్సీస్ అనేవి మారుతాయి, అవి ఎప్పుడు నోటిఫికేషన్ అప్పుడు మనం చూద్దాము. సో యాజ్ యూజువల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ, సో ఈ అన్ని రిజర్వేషన్స్ కూడా ఈ ఎగ్జామ్కి ఉంటాయి. సో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. ఎవరన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, వన్ లెగ్ ఎఫెక్టెడ్ కానీ, సో ఆ పోస్టులకి మీరు ఎలిజిబుల్లా కాదా అన్నది, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అలా ఉంటే కనుక ఆ పోస్ట్కి మీరు ఎలిజిబుల్లా కాదా అన్నది మీరు చూసుకోవచ్చు. సో ఇండియన్ సిటిజన్ అవ్వాలి. నెక్స్ట్ మీ ఏజ్ అనేది 18-27 ఉండాలి. అంటే దీని ప్రకారం అయితే ఆగస్ట్ 1 కల్లా 18 ఇయర్స్ నిండి ఉండాలి. సో మీ ఏజ్ అనేది 18-27 ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్ ఇట్లా మనకి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి.
సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఇంటర్ పాస్ అయితే చాలు, అంటే మీరు ఏ గ్రూప్ తీసుకున్నా పర్లేదు. సో కానీ మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉన్నా కూడా పర్లేదు. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఇంత పర్సంటేజ్ ఉండాలి, 60% ఉండాలి, లేదంటే 70% ఉండాలి అని మనకి ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ యూ మస్ట్ హ్యావ్ పాస్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో ఒక రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి, బోర్డ్ కానీ యూనివర్సిటీ నుంచి కానీ, మీరు ఏ డిపార్ట్మెంట్లో అయినా, ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, హెచ్ఈసీ అయినా, ఏదైనా కానీ పర్లేదు, బట్ మీరు 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, అండ్ పర్సంటేజ్తో కూడా సంబంధం లేదు. ఓకేనా? అలాగే ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ కాగ్, సో కాంటెంపరరీ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అది సపరేట్ ఒక సెక్షన్ ఉంటుంది. ఆ ఆఫీస్లో కనుక మీరు అది కనుక మీ ఆప్షన్స్లో పెట్టుకుంటే కనుక అప్పుడు మీరు 12th క్లాస్లో సైన్స్ స్ట్రీమ్ తీసుకొని ఉండాలి, విత్ మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. సో బైపీసీ అయినా ఎంపీసీ అయినా అయి ఉండొచ్చు, సైన్స్ కాబట్టి బైపీసీ అయినా ఎంపీసీ అయినా ఉండొచ్చు. సారీ, బైపీసీ ఉండకూడదు, మ్యాథ్స్ ఉండాలి కదా, సారీ. సో సైన్స్ గ్రూప్ అయి ఉండాలి, మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. సో ఖచ్చితంగా మీరు ఎంపీసీ అయితేనే మీరు కాగ్ ఒక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. సో మిగతా ఆ ఒక్క పోస్ట్ కాదు, మిగతా పోస్టులు అప్లై చేసుకుందాం అని అనుకుంటే మీరు ఇంటర్ ఒక్కటే అయితే సరిపోతుంది. ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, ఎంత పర్సంటేజ్ ఉన్నా కూడా పర్లేదు, జస్ట్ మీరు పాస్ అయి ఉండాలి. మీ మార్క్స్ ఏమి మీ ఫైనల్ సెలెక్షన్లో ఎఫెక్ట్ ఏమి ఇవ్వవు. జస్ట్ మీరు టైర్ 1లో టైర్ 2లో మీకు మార్క్స్ వచ్చాయా లేదా ఆ మార్క్స్ వరకే కన్సిడర్ చేసుకుంటారు. మీ ఇంటర్ మార్క్స్ అనేవి కన్సిడరేషన్ అనేది ఉండదు, ఒక్క పాయింట్ కూడా మీ ఇంటర్ మార్క్స్ మీద వాటికి యాడ్ అవ్వవు. జస్ట్ మీ టైర్ 1 టైర్ 2 పర్ఫార్మెన్స్ ఒక్కటే మీకు యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు కాబట్టి అప్లై ఎలా అప్లై చేయాలన్నది నేను నోటిఫికేషన్ వచ్చాక చెప్తాను. బట్ ఎస్ఎస్సి సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేటప్పటికి 100 రూపీస్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఉమెన్కి ఫీజు అనేది ఉండదు. జస్ట్ ఓసీ అండ్ ఓబీసీ జెంట్స్కి ఫీజు అనేది ఉంటుంది. ఓకేనా? సో మీరు ఏ రీజియన్లో అయినా అప్లై చేసుకోవచ్చు, ఆ రీజియన్ బట్టి మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సదరన్ రీజియన్ వస్తుంది, మనకి ఏ డీటెయిల్స్ అయినా ఎస్ఎస్సి ఎస్ఆర్ అనే సైట్లో మనకి సదరన్ రీజియన్ వాళ్ళు అయితే, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకి సంబంధించిన క్యాండిడేట్స్కి అయితే మీకు సదరన్ రీజియన్లో మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేటప్పటికి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, వైజాగ్ అన్నమాట. సో తెలంగాణ వచ్చేటప్పటికి హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. సో చెన్నై అయినా పెట్టుకోవచ్చు, మీ ఎగ్జామ్ సెంటర్ మీరు అక్కడ ఉంటున్నారంటే అది కూడా పెట్టుకోవచ్చు, లేదంటే వేరే రీజియన్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, సో ఆల్రెడీ చెప్పా కదా, టైర్ 1, టైర్ 2 అండ్ టైపింగ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. టైపింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది, మీరు కంప్యూటర్ మీద టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో టైర్ 1 వచ్చేటప్పటికి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇదే సీక్వెన్స్లో ఉండాలని లేదు, కానీ ఈ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ప్రతి సెక్షన్ మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 50 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్, 1 మార్క్ కాదు 2 మార్క్స్ ఉంటుంది. 1 అవర్ టైం ఉంటుంది, 60 మినిట్స్ మీకు టైం అనేది ఉంటుంది. సో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనేది ఉంటుంది, 1 మార్క్ అయితే కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మల్టిపుల్ చాయిస్ ఈ ఎగ్జామ్ ఏంటి, మల్టిపుల్ చాయిస్ ఐదర్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటాయి. ఇంగ్లీష్ అందరికీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మాత్రం హిందీ ఇంగ్లీష్లో ఉంటాయి. సో మనం ఆబ్వియస్గా ఎక్కువ శాతం ఇంగ్లీషే చేస్తాం కదా, సో హిందీ బాగా వచ్చిన వాళ్ళు అయితే హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేటప్పటికి 0.5. సో ఇది డీటెయిల్స్, ఎగ్జామినేషన్ డీటెయిల్స్. సో టైర్ 1 సిలబస్ చూద్దాము. సో టైర్ 1 సిలబస్ వచ్చేటప్పటికి జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్. సో రీజనింగ్లో ఏంటంటే మనకి ప్రతిదీ బేసిక్ లెవెల్ నుంచి మనకి రీజనింగ్ అనేది ఉంటుంది. సో ప్రతిదీ ఇక్కడ చూసారు కదా, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్ బొమ్మలు ఇస్తారు, కొన్ని క్వశ్చన్స్గా కూడా ఇస్తారు. నెక్స్ట్, సిమాటిక్ ఎనాలజీ, సింబాలిక్ ఆపరేషన్, సింబాలిక్ నెంబర్ ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగరల్ ఎనాలజీ, స్పేస్ ఓరియంటేషన్, సిమాటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్, సింబాలిక్ ఆర్ నెంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇన్ఫరెన్స్,
ఫిగరల్ క్లాసిఫికేషన్. సో ఇవన్నీ మనకి రీజనింగ్ టాపిక్ అన్నమాట. సో ఈ రీజనింగ్ ఏంటంటే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు, అలా అని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. దీంట్లోనే మనం 50-50 తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అది మనం బాగా ప్రాక్టీస్ చేస్తే. సో మీరు ఏదన్నా మంచి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, సో రీజనింగ్కి అంత సరిపోతుంది. అండ్ మీరు ఏదైనా మంచి యాప్స్ చూసుకుని ఆ యాప్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రీజనింగ్ అనేది సరిపోతుంది. మీరు రోజుకు ఒక 1 అవర్ రీజనింగ్ కోసం ఖచ్చితంగా కేటాయించండి, ఎందుకంటే 50 మార్క్స్ ఈజీగా వచ్చే సెక్షన్ ఇది కాబట్టి. ఓకేనా? సో ఏదన్నా తెలుగులో చెప్పే ఛానల్ కానీ ఇంగ్లీష్లో చెప్పే ఛానల్ కానీ మీరు రీజనింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి, సో దట్ ఈజీగా 50 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ ఛానల్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాంటనిమ్స్ సినోనిమ్స్ ఆర్ హోమోనిమ్స్, స్పెల్లింగ్స్, డిటెక్టింగ్ మిస్స్పెల్డ్ వర్డ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ వర్బ్స్, కన్వర్షన్ ఇన్ టూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నరేషన్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఏ ప్యాసెస్, క్లోజ్ ప్యాసెస్ అండ్ కాంప్రహెన్షన్ టెస్ట్. సో అన్ని టాపిక్స్ ఆల్మోస్ట్ అన్నీ మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ఛానల్ కాకుండా ఇంకా వేరే ఏదైనా ఛానల్లో మీకు అర్థమయ్యేలాగా మీకు ఈజీగా ఉండేలాగా ఉంటే ఆ ఛానల్ కూడా వెతికి ఆ ఛానల్ ఫాలో అవ్వండి, ఆర్ ఎల్స్ మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గో త్రూ ద ఛానల్. ఓకేనా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ క్లియర్గా చెప్పడం జరిగింది. సో అవి ఫాలో అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీ సైడ్ నుంచి ప్రాక్టీస్ అనేది ఉండాలి, సో ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి, అంతే. ఇంకంతకన్నా మీరు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేటప్పటికి జనరల్గా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఎలా ఉంటుందో దీనికి కూడా సిలబస్ అంతే. ఓకేనా? ఏం చేంజ్ ఉండదు, వాళ్ళే చెప్తారు 10th క్లాస్ రేంజ్లో ఉంటుంది అని. ఓకేనా? 10th ఇంటర్ కాబట్టి 10th క్లాస్ రేంజ్లోనే మనకి ఉంటుంది. బట్ వే ఆఫ్ క్వశ్చనింగ్, ఎలా ఆన్సర్ చేస్తున్నాము, క్వశ్చన్కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము, అలాంటివన్నీ ఇంపార్టెంట్. సో చూస్తే నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్. సో పై డయాగ్రాము, హిస్టోగ్రాము, ఫ్రీక్వెన్సీ పాలిగన్, బార్ డయాగ్రామ్స్, అవన్నీ ఉంటాయి కదా మన 10th క్లాస్లో లాస్ట్ చాప్టర్లో ఉంటాయి స్టాటిస్టిక్స్, సో అవి ఉంటాయి. ట్రిగ్నోమెట్రీ మన 10th క్లాస్లో నేర్చుకున్న బేసిక్స్. అండ్ మెన్సురేషన్ తెలుసు కదా, ట్రయాంగిల్, క్వాడ్రిలేటర్, పాలిగన్స్, ఇవంతా ఉంటాయి, ఏరియా, పెరిమీటర్ వాటికి సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ జామెట్రీ వచ్చేటప్పటికి సర్కిల్స్, మీరు ఇంటర్లో నేర్చుకుని ఉంటారు కదా సర్కిల్స్, క్వాడ్స్, ట్యాంజెంట్స్, యాంగిల్స్, సో వాటి మీద ఉంటుంది జామెట్రీ. అండ్ ఆల్జీబ్రా వచ్చేటప్పటికి సేమ్ మన స్కూల్ లెవెల్ ఆల్జీబ్రా ఫార్ములాస్ అన్నీ యూస్ అవుతాయి. సో మీకు ఎవరికన్నా ఇంకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్స్ నుండి కావాలని అనుకుని నాకు కింద కామెంట్ చేయండి, అవి కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో కంప్లీట్ ఫార్ములా లిస్ట్స్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రాబ్లమ్స్ కాకుండా బేసిక్ స్టార్టింగ్ నుంచి చెప్పడానికి నేను ట్రై చేస్తాను మీకు అవసరం అయితే. ఓకేనా? నెక్స్ట్, సో ఇది మ్యాథ్స్ సిలబస్, జనరల్ మ్యాథ్స్ సిలబసే. సో మనకి చూస్తే వేరే ఎగ్జామ్స్కి కొంచెం ఈ జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ ఇవి కొంచెం తక్కువగా ఇస్తారు, ఆల్జీబ్రా కొంచెం 1-2 క్వశ్చన్లు రావచ్చు. సో డిఫరెన్స్ ఏంటంటే జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఎస్ఎస్సిలో, ఈ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ వీటితో కంపేర్ చేసుకుంటే. ఓకేనా? సో జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి మీరు జనరల్ జీకే రావాలి. చూస్తే హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, వీటితో పాటు మనకి జనరల్ అవేర్నెస్, డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి కదా, సో కరెంట్ అఫైర్స్లో కూడా మీరు డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. జస్ట్ పై పైన ఏమైనా అవార్డ్స్ ఇస్తే కానీ లేదంటే ఏదైనా ఈవెంట్స్ జరిగితే కానీ అలా మీరు పైపైన బ్యాంక్కి అంత సంబంధించిన ఎకనామిక్స్లోకి మీరు ఇన్వాల్వ్ అవ్వవసరం లేదు, కానీ జనరల్ కరెంట్ అఫైర్స్ ఒక్కటి మీరు చూసుకుంటే సరిపోతుంది. డైలీ న్యూస్ పేపర్ చదివే వాళ్ళకైతే పర్ఫెక్ట్, అది ఒకటి చదువుకుంటే మీకు సరిపోతుంది. సో ఇది జనరల్ అవేర్నెస్.
సో జనరల్ అవేర్నెస్ జీకే ఎవరైనా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మీకు ఆన్లైన్లో పారామౌంట్ అని ఒక బుక్స్ ఉంటాయి. సో పీడిఎఫ్స్ కొన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి. నేను ఇక్కడ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, సో అందుకే నేను ప్రొవైడ్ చేయట్లేదు. మీరు ఏంటంటే ఆ పీడిఎఫ్ అని కొడితే, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ పారామౌంట్ పీడిఎఫ్, హిస్టరీ బుక్ పారామౌంట్ అని కొట్టారంటే, సెర్చ్ చేశారంటే పీడిఎఫ్ అని వస్తుంది. సో పీడిఎఫ్ చాలా సైట్స్లో అవైలబుల్గా ఉన్నాయి, సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకుని. సో పారామౌంట్ అనేది, సో ఎక్కువగా ఎస్ఎస్సీలో ఎక్కువ ఫేమస్ ఇన్స్టిట్యూట్, సో ఆ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు జీకే అంతా ఆ బుక్స్లో చాలా ఉంటాయి. సో ఆ బుక్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది, లేదంటే లూసెంట్ బుక్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో లూసెంట్ ఆర్ పారామౌంట్ బుక్స్, ఈ రెండింటిలో ఏది ఏదన్నది మీ చాయిస్. ఒకసారి మీరు చూసి మీకు ఏది ఈజీగా అర్థమవుతుంది, మీరు ఏది బాగా చదవగలరు అని అనుకుంటే ఆ బుక్ ప్రిఫర్ చేయండి. ఓకేనా? సో డిస్క్రిప్టివ్ పేపర్ ఆల్రెడీ చెప్పాను కదా, సో అదేంటంటే 100 మార్క్స్కి ఉంటుంది. సో ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ ఉంటుంది. సో ఎస్ఏ రైటింగ్కి లెటర్ రైటింగ్కి యూజ్ అయ్యే బుక్స్ అనేది నేను ప్రీవియస్గా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, ఎవరన్నా చూడనట్లయితే వాటిని కూడా ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇది క్వాలిఫయింగ్ ఎగ్జామ్, 33 మార్క్స్ వస్తే సరిపోతుంది 100కి. ఓకేనా? 33 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. అండ్ అంతగా ఆ మార్క్స్ కూడా మీకు మొత్తం ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారు. ఓకేనా? సో ఆ 200 మార్క్స్, ఈ ఒక 100 మార్క్స్, మొత్తం మీ 300 మార్క్స్కి రాయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్. సో 33 మార్క్స్ వస్తేనే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ టైర్కి, మొత్తం టైర్ 1 టైర్ 2 కలిపి. ఓకేనా? సో టైర్ 2 కూడా క్వాలిఫై 33 మార్క్స్ రావాలి, వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో కూడా ఈ డిస్క్రిప్టివ్ పేపర్ మార్క్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తారు. నెక్స్ట్ టైర్ 3 వచ్చేటప్పటికి స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్. సో డేటా ఎంట్రీ స్పీడ్ ఏమో 8000 కీ డిప్రెషన్ పర్ అవర్ ఆన్ కంప్యూటర్. కంప్యూటర్ మీద మీరు టైప్ చేయాలి, ఏమీ టైపింగ్ మెషిన్ అలా ఏమి ఉండదు, జస్ట్ మీరు కంప్యూటర్ కీబోర్డ్ మీద టైప్ చేయాలి. నెక్స్ట్ అదే కాగ్లో చెప్పా కదా, ట్వెల్త్ స్టాండర్డ్లో మీరు ఎంపీసీ అయితే కనుక 15000 కీ డిప్రెషన్ పర్ అవర్ అనేది మీరు మినిమం తగ్గకుండా చూడాలి. ఓకేనా? సో ఇవి టైపింగ్ టెస్ట్ డీటెయిల్స్. సో ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి 1 జూలై నుంచి 26 జూలై వరకు ఉంటుంది, అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఎగ్జాక్ట్గా 5 మంత్స్ ఉన్నాయి. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. సో ఏ బుక్స్ చదవాలి, లేదంటే ఎలా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలని ఏమన్నా కనుక్కోవాలనుకుంటే కనుక మీ డౌట్స్ అన్నీ కింద కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే.